ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వేసిన లేఅవుట్లలో తక్షణమే రిజిస్ట్రేషన్లు ఆపాలని సిపిఐ జిల్లా కార్యదర్శి సభ్యులు కృష్ణప్ప మదనపల్లి నియోజకవర్గ కార్యదర్శి సాంబశివ డిమాండ్ చేశారు. ఈ మేరకు మదనపల్లి సబ్ రిజిస్టార్ కార్యాలయం వద్ద సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మదనపల్లి రూరల్ పంచాయతీల్లో కొంతమంది రియల్ ఎస్టేటర్లు వ్యవసాయ భూములు కొనుగోలు చేసి కన్వర్షన్ ఫీజులు కట్టకుండా సబ్ కలెక్టర్ దగ్గర ప్రాసెసింగ్ తీసుకోకుండా పంచాయతీకి 10% భూమి ఇవ్వకుండా అటు ప్రభుత్వాన్ని ఇటు రెవెన్యూ పంచాయతీ అధికారులను మోసం చేస్తున్నారని అన్నారు. ఆపాలి అనాథ రేజల్ లేఅవుట్ల రిజిస్ట్రేషన్లు ఆపాలి అనాథ రేజల్ లేఅవుట్ల రిజిస్ట్రేషన్లు ఆపాలి పర్మనెంట్ సబ్ రిజిస్టర్లు నియమించాలి పర్మనెంట్ సబ్ రిజిస్టర్లు మున్సిపాలిటీ అలాగే రూరల్ ప్రాంతాల్లో ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా రోజు రోజుకు పుట్టగొడుగులాగా పుట్టుకొస్తున్నటువంటి అక్రమ లేఅవుట్లు ప్రభుత్వ నామ్స్ ప్రకారం 10% ప్రభుత్వానికి ల్యాండ్ ఇవ్వాల్సి ఉండగా ల్యాండ్ ఇవ్వకుండా అట్లాగే అక్రమ లేఅవుట్లు వేసినటువంటి ఎవరైతే రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఉన్నారో వాళ్ళతో లాలూచిపడి ఇటు ప్రభుత్వ అధికారులు ఇట్లా సబ్ రిజిస్టర్లు లాలూచిపడి ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు రోజు రోజుకు కాలనీలు వేస్తున్నటువంటి నేపథ్యంలో పబ్లిక్ పర్పస్ కోసం 10% ల్యాండ్ ఇవ్వకపోవడం వల్ల ఇటు దారి సమస్యలు కానీ లేకపోతే అక్కడ స్కూల్స్ కానీ అంగన్వాడీస్ కానీ హెల్త్ సెంటర్స్ కానీ ఏర్పాటు చేయకపోవడం వల్ల చాలా ఇబ్బందులు జరుగుతున్నటువంటి నేపథ్యం పట్టణం రోజు రోజుకు అభివృద్ధి చెందుతున్నటువంటి నేపథ్యంలో ఈరోజు రిలేటర్లతో మరి కుమ్మక్కైపోయి ప్రభుత్వానికి ల్యాండ్ 10% ఇవ్వకుండా ఎక్కడ కూడా రోడ్లు సక్రమంగా లేనటువంటి వాటికి కూడా సబ్ రిజిస్టర్ కార్యాలయంలో డబ్బులు తీసుకొని రిజిస్ట్రేషన్లు జరుగుతున్నటువంటి నేపథ్యాన్ని ఇక్కడ జరుగుతుంది. అటు చూస్తే ఓ పక్కన అధికారులు అనాథరేజల లేఅవుట్లు జరుగుతున్నా కానీ కళ్ళుండి చూడలేని కబోజుల్లాగా ఇటు ఎంపీడీఓ కార్యాలయం కానీ రెవెన్యూ సెక్రటరీలు కానీ లేకపోతే విఆర్ఓలు కానీ వివరిస్తుంటే ఇంకో పక్కన ఇక్కడ మాత్రం అనాథరేజల లేఅవుట్లు రిజిస్ట్రేషన్లు జరుగుతున్నా కానీ ఇక్కడ ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా జరుగుతున్న వాటిపైన కనీసం ఆపాల్సినటువంటి బాధ్యత ఉన్నటువంటి అధికారులు ఆపకుండా ముడుపులు తీసుకొని జరుగుతుంది. అందుకోసం ఈ లేఅవుట్లు వెంటనే అనాథరేజల లేఅవుట్లు ఏదైతే ఉండదో అంటే పరిసర ప్రాంతాల్లో పంచాయతీలలో గత కొన్ని సంవత్సరాలుగా పుట్టగొడుగుల్లాగా వెంచర్లు పుట్టుకొస్తూ ఉన్నాయి. చాలామంది వెంచర్ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు గవర్నమెంట్ నామ్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా తొంగలో తొక్కి కింద స్థాయి అధికారులను మేనేజ్ చేసి వెంచర్లు వేసి ఫ్లాట్లు వేసి ప్రజలకు అమ్మేసి సొమ్ము చేసుకుంటూ ఉన్నారు. గత వారం రోజులుగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ఎండిఓ ఆఫీస్ కూడా నిరసన చేపట్టాం, సబ్ కలెక్టర్ ఆఫీస్ వద్ద నిరసన చేపట్టాం. ఈరోజు మదనపల్లి సబ్ రిజిస్టార్ కార్యాలయం వద్ద ఈ నిరసన కార్యక్రమం చేపడతా ఉన్నాం. కొంతమంది మంచిగా వెంచర్లు వేస్తూ ఉన్నారు. ఏవైతే గవర్నమెంట్ నామ్స్ ఉన్నాయో ఆ నామ్స్ ప్రకారమే కొంతమంది రియల్టర్లు వెంచర్లు వేస్తూ ఉన్నారు. మరికొంతమంది గవర్నమెంట్ నామ్స్ని ఏమాత్రం కూడా లెక్క చేయకుండా ప్రభుత్వ నిబంధనలు ఏమాత్రం కూడా పట్టించుకోకుండా వెంచర్లు వేస్తూ ఉంటే ఈ మదనపల్లి మండలానికి చెందినటువంటి విఆర్ఓలు ఏం చేస్తూ ఉన్నారు, పంచాయతీ సెక్రటరీలు ఏం చేస్తూ ఉన్నారు, వాళ్ళపైన పెత్తనం చేసే ఎండిఓ గారు ఏం చేస్తున్నారు, తహసీల్దార్ గారు ఏం చేస్తున్నారు అని చెప్పి సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. మదనపల్లి గౌరవనీయుల శాసనసభ్యులు కూడా ఇక్కడ ఇన్ఛార్జ్ సబ్ రిజిస్టార్కు కొన్ని ఏదైతే గవర్నమెంట్ నామ్స్కు కాకుండా వాటికి వ్యతిరేకంగా వెంచర్లు వేశారో ఆ వెంచర్లలో నీ రిజిస్ట్రేషన్ ఆపండి చెప్పి ఫోన్ చేయడం కూడా జరిగింది. కానీ ఎమ్మెల్యే మాట కూడా ఏమాత్రం లెక్క చేయకుండా, ప్రభుత్వ నిబంధనలు ఏమాత్రం లెక్క చేయకుండా ఒక్కొక్క డాక్యుమెంట్కు 50,000 రూపాయలు తీసుకొని ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసినటువంటి